హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆధార్కు మొబైల్ నెంబర్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలో చెప్తాను అది మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు అదే విధంగా చెప్తాను ఈ ప్రాసెస్ వచ్చేసి మీరు కొత్తగా ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి నేను ఈ ప్రాసెస్ చేయవచ్చు మీకు ఇదివరకే ఒక మొబైల్ నెంబర్ ఉండి దాన్ని మార్చుకోవాలన్నా ఈ ప్రాసెస్ అయితే వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం కాబట్టి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ నుంచి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీరు ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి మీరు మొబైల్ అయినా చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయినా చేయొచ్చు మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా చేయండి ప్రాసెస్ అయితే ఒకటే విధంగా ఉంటుంది తర్వాత మీరు సర్చ్ పార్లో వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఐపీపి కస్టమర్స్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే మీరు ఏం చేస్తారు కొంచెం ఇట్లా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ మొబైల్ అప్డేట్ అనేసి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది చూపిస్తాను ఇక్కడ చూడండి ఆధార్ మొబైల్ అప్డేట్ అనేసి ఈ ఆప్షన్ పైన ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పైన ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి టిక్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అయితే మీరు కంప్లీట్గా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మిస్టర్ మిస్సెస్ మిస్ అనేసి మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీకు కావాల్సిన ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది మీ యొక్క ఫస్ట్ నేమ్ని మీ పేరునిచ్చేయండి ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరునిచ్చేయండి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అలాగే అడ్రస్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనేసి ఈ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు అడ్రస్ని జాగ్రత్తగా ఇవ్వండి మీ పిన్ కోడ్ అలాగే మీ యొక్క దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ని కూడా ఎంటర్ చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు పిన్ కోడ్ అలాగే నియర్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ కనిపించిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అనేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్డేట్ ఆధార్ మొబైల్ నెంబర్ అనేసి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి మీరు ఇంకా కంప్లీట్గా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే దీనిపైన క్లిక్ చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదవచ్చు తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాబ్ చ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఏం వచ్చిందంటే యువర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చిందన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రిక్వెస్ట్ అయితే మీ యొక్క ఆఫీస్కి అయితే వెళ్ళి ఉంటుంది మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ ఆధార్కు సంబంధించిన ఎవరైనా ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారనమాట మీరు ఏదైతే అడ్రస్ ఎంటర్ చేశారో ఆ అడ్రస్కి అయితే వస్తారనమాట వచ్చిన తర్వాత ఈ ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేసే ప్రాసెస్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోతుంది ఇది మంచి ఆప్షన్ దీన్ని ఖచ్చితంగా అందరూ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఆధార్ కి అయితే మొబైల్ నెంబర్ నైతే లింక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఇటువంటి సర్వీస్ పైన మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం